ఏంటిది అసలే లేట్ చేసావు దాంతో పాటు కార్ డోర్ తెరవడానికి వీళ్ళని చోట పార్క్ చేసావు ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళను అయ్యో నా పరిస్థితి కూడా అదే కదా చాలా మంచి పని చేసావు నువ్వు ఓ పని చేద్దాం కారులోనే మన కూర్చుని ఒకరి ముఖం ఒకరు చూసుకుందాం ఎప్పుడు చూసినా నీతో తల్లపే కృష్ణ చెఫ్ లైట్ లాంటే ఉంటుంది తను మన కోసం వెతుకుంటే ఎంత కంగారు పడుతున్నాడో दबल तक लेगा బట్టల్లో చాలా చాలా అందంగా ఉన్నావు మా నాన్నగారివి కృష్ణ వెల్కమ్ టు సింగపూర్ ఓ మై గాడ్ నువ్వు భలే హ్యాండ్సమ్గా ఉన్నావు ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారా కృష్ణ ఇద్దరు ఒంటరిగా ఎలా రాగలరు లేదు నా ఉద్దేశం అది కాదు ప్రియా మీ అమ్మగారు రాలేదా అని అమ్మ ఆంటీ వస్తారన్నారా వస్తారేమో అనుకున్నాను వచ్చుంటే ఇక్కడే మన పెళ్లి విషయం మాట్లాడి నిన్ను ఇట్టించుడి తీసుకెళ్ళేవాడిని అక్కడ నానమ్మ ఒంటరిగా ఉంది కదా చాలా తొందరలో ఉన్నాడు పద్దులు గారు ఉంటే ఇక్కడే తమ కట్టేసేవాడు ఏమైంది అదేంటంటే అమ్మని చూడు అది వాళ్ళమ్మ వెళ్ళిపోయింది ఎక్కడికి హాంకాంగ్ హాంకాంగ్ వెళ్ళింది హాంకాంగ్ వెళ్ళింది హాంకాంగ్ పది పదిహేను రోజుల్లో వచ్చేస్తుంది పది పదిహేను రోజుల కానీ అన్ని రోజులు నేను ఇక్కడ ఉండి ఏం చేయను ఇలా చూడు కృష్ణ మేము సెలవుల్లో ఇండియాకి వచ్చినప్పుడు మీ ఊరంతా తిప్పు చూపించావు ఇప్పుడు మేము ఈ సిటీ అంతా చూపిస్తాం నువ్వు ఉండబోయేది ఇక్కడే ఇదే నీ లివింగ్ రూమ్ ఇదిగో ఇదే నీ బెడ్రూమ్ ఈ బట్టలన్నీ నువ్వేసుకోవడానికి ఇదిగో ఇదే నీ ఫోన్ ఇందులో మా నెంబర్స్ అన్ని ఉన్నాయి నువ్వెప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయొచ్చు థాంక్స్ కరీ ప్రియా నేను నీతో పాటు మీ ఇంట్లో ఎందుకు ఉండకూడదు అది ఎందుకంటే అక్కడ అమ్మ లేదు కదా అక్కడ అమ్మ లేదు కదా అందుకనే బాగుంటుంది కదా నా ఫోన్ ఏమవుతోంది ఇదిలో ఏదో పేరుంది నేను పొరపాటు నా ఫోన్ నీకు ఇచ్చేసాను హలో అమ్మా ప్రియా గుడ్ న్యూస్ నీకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను నీకు తర్వాత ఫోన్ చేస్తానమ్మా ఏంటి మీ అమ్మగారు లైన్ లో ఉన్నారా ఒకసారి ఇస్తే నమస్కారం లేదు మా అమ్మగారు ఫోన్ చేసింది అది మా మామయ్య ఫోన్ చేశారు ఆయన అయినా చెప్పేవాడిగా మీ మామయ్య గారు ఇక్కడే ఉంటున్నారా లేదు లేదు ఆయన ఇండియాలో ఉంటున్నారు కదా ఏంటి ఇండియాలోనా ఇండియాలో ఎక్కడ కృష్ణ ఇప్పుడు మీ ఆఫీస్ కు వెళ్ళాలి కదా మేము తర్వాత వచ్చి మావయ్య పూర్తి అడ్రస్ ఇస్తాం పిన్ కోడ్ తో సహా ఇప్పుడు మేము వెళ్తాం ఓకే బాయ్ 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 ఈ ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి మనం ఇవాళేమో మావయ్య ఏం చెప్పాం రేపు అత్త ఏం చెప్దాం చుట్టాలు ఇటువంటిప్పుడే ఉపయోగపడేది రిలాక్స్ అతని కళ్ళు చూసావు నువ్వు ఎంత ప్రేమ నమ్మకం నిండున్నాయో పాపం అనిత ఇవన్నీ నా వల్ల కాదిక ఈ విధంగా కృష్ణని హర్ట్ చేయలేను హర్టా దీనివల్ల అతను ఫేమస్ అవుతాడు సెలబ్రిటీ అయిపోతాడు అండ్ ఫైనల్లీ మనకి ప్రమోషన్ వస్తుంది ఆ తర్వాత ఒకవేళ అతనికి తెలిసిన స్మాల్ లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు హర్ట్ హిమ్ ఏమైంది నువ్వు 20th ఫ్లోర్ నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావు మెట్లు దిగి ఏంటి మెట్లు దిగా చూడు ప్రియా నేను నీకోసం ఒకటి తెచ్చాను ఏంటి నేను వెళ్ళి కార్ తీసుకొస్తాను ఓసారి కళ్ళు మూసుకో ప్రియా ఎప్పుడు నేను నిన్ను కళ్ళు మూసుకోమనన్నా నువ్వు వాటిని పెద్దవి చేస్తావెందుకు ఇప్పుడు తెరు
నేను తొడగనా చేయిచాపు అది అందంగా ఉంది కదా చాలా అందంగా ఉంది ఓకే ఓకే బై 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 ఏ ప్రియా ఏమైంది తర్వాత చెప్తాను ముందు నువ్వు పోయి దొరకు You're welcome. Christine, Zunzong Minli. Ardhan kala. Na peru long ga unda, short ga Christine ani anatsu. Oh, Christine, nice name. Na peru Krishna. I'm from India. Krishna? India? Yes, India. Ikkada jarugutunna Great Bombay Circus lo pan chestunnanu. మీరు తప్పకుండా రావాలి ఓకే ఈ సండే వస్తారుగా సండే ఓకే 10 రోజులు ఊరికే గడిచిపోతాయి బాబు చూడు నాన్న నీకు అక్కడ ఎలా అనిపిస్తుంది చాలా సరదాగా ఉంది పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళకి 20 అంతస్తుల రూమ్ ఇచ్చారు నాన్నమ్మ ఇప్పుడు ప్రస్తుతం నేను నీతో బాల్కనీలో నుంచి మాట్లాడుతున్నాను సరే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇలా చూడు ప్రియ నేను మరీ మరీ అడిగానని చెప్పు Just imagine, ఇది మా కొత్త షో పేరు. అసలు మీరు ఇమాజిన్ చేయగలరా? కోతి కంటే ఒక మనిషి చాలా వేగంగా తంబాన్నెక్కగలడని? లేదు కదా? Well, ఈ రోజు మా షో చూసిన తర్వాత మీరు ఇమాజిన్ చేయడమే కాదు, ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతారు. రెడీగా ఉండండి. ఒకవైపు వరల్డ్ ఫేమస్ ఒరాంగుటాన్, వావ్! అది రెప్ప పాటలో ఈ సమ్మర్ ఏసేస్తుంది. ఇక రెండో వైపు ఏంజెల్ సూపర్ బాయ్ కృష్ణ. ఏంటి ప్రియది ఏమైంది నువ్వు నన్ను ఇక్కడికి రమ్మనది షూటింగ్ చూడడానికి కదా అవును అనుకో అయినా నాకు మంచి ఆలోచన వచ్చింది షూటింగ్ చూడగలిగిన వాడివి ఇవన్నీ చేయగలవు కదా కానీ ప్రియ నేను మావు కంటే ఫాస్ట్ గా స్తంభం ఎలా ఎక్కగలను ఆ రోజు కొండ మీదకి ఎక్కవే ఇలా 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 అలాగా
అది కరెక్టే కానీ నేను మావు చేతిలో ఓడిపోతే నాకు పూర్తిగా నమ్మకం ఉంది నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు ఒకవేళ ఓడితే అయితే అయితే నీ మావుతో తాళి కట్టించుకుంటా మా లేదు లేదు అలా జరగనివ్వను నేను అయితే ఒప్పుకో మళ్ళీ సరదాగా ఉంటుంది సరదాగానే ఉంటుంది సార్ సార్ రెడీ యా ఓకే చావ్ ఇట్స్ మా రెడీ రెడీ కృష్ణా రెడీ ప్రియా మన ప్లాన్ సక్సెస్ కావడానికి ఇంకా 1 మినిట్ ఉంది మినిట్ కాదు సెకండ్ ఏ స్టూపిడ్ సెకండ్ रोल कैमरा एक्शन व्हाट द हेल इज दिस बॉस చూస్తుంది ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉంది షట్ అప్ సారీ సర్ చౌ చౌ మా బై డన్ రోల్ కెమెరా యాక్షన్ నీకసలు కొంచెమైనా బుద్ధుందా నిన్ను నమ్ముకుని నేను చాలా ఖర్చు పెట్టాను నువ్వేమో ఇలా కోతి వేషాలు వేస్తున్నావు నువ్వు గాని సరిగా పనిచేయలేదంటే నిన్ను యూనిట్ లోంచి పీకేస్తాను Roll camera. Action. Where is the fish? Cut. Roll camera. Action. Got it! నేను నీతు సర్కస్ కి గిర్కస్ కి రాను ఇది బాగుంది మావ మీద ఉన్న కోపం నా మీద చూపిస్తావేంటి అది సంభవించకపోతే నన్నేం చేయమంటావు ఇక్కడ చేపలు అంతే చేతులు చెక్కకుండా జారుకున్నాయి టైం పోలేక ఓసారి షూ అది ఇది అంటూ అడ్డమైనవి దొరికాయి ఓ వావ్ ప్రియా స్మైల్ अरे इंडिया लो नुबो भले तेलिक का फिशन पटकने बाढ़ भी आकर वाटे की ने बागा तेरे से कदा अंदर का ना माटा भी नहीं कानी नुबो ना माटा बिंटा लेते हे ने ने जीवित आंतो ने माटा बिंटा ने किसी धंगा होना प्रिया वो कबैला मामा ने नो येन चेस तुमने वन आड़ी की थे येन चप्पत वाबड़ की चेसे तो चप्पतानो नी नो प्रेमिस तुना नानी इंका इंका वंटाओ नी प्रति कोरी के नेरवेरस्ता नानी నిన్ను జాగృతగా చూసుకుంటారని ఇంకా నీ నవ్వెప్పుడు నీ పెదాల మీదే ఉండేట్టు చూసుకుంటారని ఇంకా కష్టమైన సుఖమైన ఇప్పుడు కలిసే ఉంటామని కంటికి రెప్పలాగా ఇంకా నువ్వు కనల కంటూ ఉంటావు నేను వాటిని నిజం చేస్తాను ఇంకా నీ శ్వాసలో శ్వాసనే ఉంటాను నీ మాటలో మాటనే నీ మనసులో మనసునే ఎప్పుడూ ఉంటాను జీవితవంతా నీకు తోడుగా ఉంటూ నిన్ను ఇలాగే నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ కలకాలం నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను ఇప్పుడు మీ అమ్మగారు ఒప్పుకుంటారు కదా ప్రియా ప్రియా మై డాటర్ My
నా ప్రతిభని నా అద్భుత శక్తుల్ని నా ప్రత్యేకతని నాలోనే దాచుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. నీకే కలదిగా అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు స్పృహ తప్పావు కదా. నీ మీద జరగడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళాను. ఇదిగో
ఎంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ The most sensational news in Singapore right now is the circus blaze at Marina Bay, which took place last night. And the daredevil masked savior, who in a flash rescued many victims trapped in the fire and has become every child's hero overnight. But his identity is still a mystery. నిన్నటి వరకు మా దగ్గర ఉన్న ముసుగు మనిషి తాలూకు ఆధారం కేవలం అతని ఫోటో మాత్రమే కానీ ఇవాళ అతని పేరు తెలిసింది దాంతో పాటు అతని ముసుగు ముక కూడా ఒకటి దొరికింది అది ఎలాగో తెలుసుకుందాం రండి ఆయన తన పేరు క్రిష్ అని చెప్పారు నన్ను కాపాడినప్పుడు ఆయన ముసుగు నుండి దీన్ని తీసుకున్నాను అంటే అతని పేరు క్రిష్ క్రిష్ కానీ అతని ఐడెంటిటీ మాత్రం ఇంకా రహస్యంగానే ఉంది మొత్తానికి ఆ క్రిష్ ఎవరైనా సరే అతని సాహసాన్ని సత్కరించే విధంగా 25000 డాలర్ల విలువగల ఓ బ్రేవరీ అవార్డ్ ప్రకటించబడింది ఇంతకీ ఆ క్రిష్ ని మనం ఎలా గుర్తించగలుగుతాం ఈ ముక్క ఏ ముసుగుతో అయితే మ్యాచ్ అవుతుందో అతన్ని క్రిష్ గా అంగీకరిస్తారు అతన్ని సత్కరించి అవార్డ్ ని అందజేస్తారు క్రిష్ క్రిష్ అసలింతకీ ఎవరి క్రిష్ అంతా జాగృతగా వినండి మనకు కావాల్సింది క్రిష్ కేవలం క్రిష్ మాత్రమే ఎందుకంటే క్రిష్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అన్న వివరాలన్నీ మన ఛానల్ లోనే ముందుగా రావాలి మీరు అతన్ని ఎలా వెతుకుతారో ఎక్కడ లేని కృష్ణి ప్రజలు మన ఛానల్ లోనే ముందుగా చూడాలి అర్థమైందా ఆనవసరంగా తలలో ఆడించుకుంటూ కూర్చోకుండా వెళ్ళండి మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు కృష్ణి వెతకడానికి ఫర్గెట్ క్రిష్ కొత్త జాబ్ వెతుకోండి కొత్త జాబ్ అవును మిమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేశాను మీరిద్దరూ ఇండియా వెళ్ళండి అక్కడ ఉన్న అడవుల్లో మీ కృష్ణతో కలిసి ఫ్లూట్ ఉన్న ఉద్యోగం ఊడింది ఇప్పుడు కృష్ణ సంగతి ఏంటి ముందు అది ఆలోచించు అనిత నా ఉద్దేశం ఈ క్రిష్ మరెవరో కాదు మన కృష్ణ అయి ఉంటాడు ఏంటి సర్కస్ లో జరిగిన ప్రమాదంలో కృష్ణి ఇంత దగ్గరగా చూశాను కృష్ణే కృష్ణని నా హృదయం అంటుంది మరైతే నువ్వు ఈ మాట మీటింగ్ లో బాస్ ఏమీ చెప్పలేదు ఎందుకంటే నాకు ష్యూర్ గా తెలియదు కదా ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ అంటే ఎలా దానికి ఒక ఐడియా ఉంది అనుకోకుండా నకిలీ గుండెలు వచ్చేలాగా అసలు గుండెలు వచ్చేస్తారు అసలు గుండెలా
కానీ నువ్వెందుకు వాళ్ళతో ఫైట్ చేయలేదు? ఎందుకు జాతకారి వాళ్ళలో వాళ్ళు కొడుతుంటే ఊరుకున్నావు? నన్ను కొడుతుంటే నీకు బాధ కలుగుతుందో లేదో చూడాలనే ఊరుకున్నాను. కలుగుతుంది. మరింకేమైపోయింది? ఒకవేళ వాళ్ళవేనా? అంటే నువ్వే కృష్వా? అందరితో నేను చెప్తాను, నా సిస్టర్తో నువ్వు చెప్తాను. వద్దు క్రిస్టీన్, ఇది ఎవరికి చెప్పకు. ఎందుకు? నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు, నీకు ప్రైజ్ వస్తుందిగా. దీని ఉంచుకో, ఇక నుంచి నువ్వే క్రిష్. తీసుకో. నీతో చెడుపుతో నీ చెల్లెలి కారుని నయం చేయించడానికి ప్రయత్నించు. తీసుకో. వద్దు, ఇది నీది. యు ఆర్ ద హీరో.
మంచి కోసం పోరాడే ప్రతి ఒక్క మనిషి హీరోనే క్రిస్టిన్. నువ్వు పోరాడుతున్నది నీ అవిటి చెల్లెల కోసం. యు ఆర్ ద హీరో. The biggest news of today, superhero Krish has revealed his identity to the media and the broken piece of the mask fitting his mask has confirmed his identity. Here today, Hero Honda is honoring Krish for his bravery. ఇది మళ్ళీ నీ చేతికి ఎలా వచ్చింది క్రిష్ నా ఫ్రెండ్ కదా ఇది కూడా చేయడా థాంక్యూ తీసుకో ఇవ్వడమేనా వేలికి తొడగచ్చుగా అరే ఆ రోజు సర్కస్ లో ప్రమాదం జరిగింది కదా నేను స్పృహ తప్పి పడిపోయినా నా కెమెరా మాత్రం ఆన్ లోనే ఉంది సరే ఈ టీవీ ఆఫ్ చేసి కృష్ణ గురించి ఆలోచించు ప్లీజ్ ఓ మై గాడ్ ఏమైంది రివైండ్ చేసి చూపిస్తాను కృష్ణయా క్రిష్ ఏమిటరా ఎందుకలా అరుస్తున్నారమ్మా ఎక్కడికి వెళ్తున్నారే బాస్ అడిగి జాబ్ లో చేయడానికి ఓకే బాయ్ ప్రియా నీ మొబైల్ హలో ప్రియా కాదు ప్రియా వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను అమ్మగారా ఆంటీ నమస్తే మీరు హాంకాంగ్ నుంచి ఎప్పుడు వచ్చారంటీ హాంకాంగ్ బాబు నేనెక్కడికి వెళ్ళేరా ఇక్కడే ఉన్నానే ఆంటీ నేనే మాట్లాడుతున్నా కృష్ణని కృష్ణ ఎవరు ఆంటీ మీకు ప్రియ నా గురించి మొత్తం చెప్పే ఉండాలి లేదే ప్రియ నీ గురించి నాకే విషయమో చెప్పలేదే ఆంటీ మీరు ప్రియ వాళ్ళ అమ్మగారే కదా అవును ప్రియ వాళ్ళ అమ్మనే మాట్లాడుతున్నాను ప్రియ ఎక్కడ ఇప్పుడే ఆఫీస్ కని చెప్పేలేంది ఓకే అండి ప్రియా ప్రియా ఒక్కసారి ఊహించు ఈ ఫుటేజ్ గనక టెలికాస్ట్ అయిందే అనుకో అప్పుడు కృష్ణ వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీ అయిపోతాడు నిజంగా మన కృష్ణలో ఏదో గొప్పదనం ఉంది కదా అందుకే అంత తెలిగ్గా అందరినీ ఫోల్స్ చేయగలిగాడు అక్కడేమో సింహాచలంగా మారాడు ఇక్కడేమో క్రషిగా మారాడు చెప్పాను కదా అనిత నిజం ఎప్పుడు దాగదని చూడు ప్రియా కృష్ణ గురించి నిజం జనం ముందుకు రావడానికి కారణం నీ అబద్ధమే
అతన్ని ప్రేమిస్తున్నారని నువ్వు చెప్పినా అబద్ధమే. అతన్ని ఇండియా నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది. అండ్ ఇమాజిన్ నౌ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ బిగ్ సెన్సేషన్. యూఆర్ రైట్. ఒక్కసారి అబద్ధాల వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఏం చెప్పను, తన నిజాయితీ ఎప్పుడు నా అబద్ధ ప్రేమను నిజంగా మార్చేసిందో. ముందు నాకే అంత పట్లేదు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ కృష్ణ. కృష్ణ, కృష్ణ చివరికి దొంగ పట్టుపడ్డాడు. అతను తను బయటపడకుండా ఉండడానికి ఎంతో ట్రై చేశాడు. యూనో, నాకు తెలిసిపోయింది మొత్తానికి అసలు క్రిష్ ఎవరు. నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు, నన్ను చీకట్లో ఎందుకు ఉంచావు? నా ముందు కూడా ముసుగులో తాక్కోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ మాట నువ్వంటున్నావా? నా దగ్గరే నిజాన్ని దాచిన నువ్వు, నన్ను చీకట్లో ఉంచిన నువ్వు ఆ మాట అంటున్నావా? నా ముసుగులకు తొలగిపోయింది. మరి నీ ముసుగు ఏం మాట్లాడుతున్నావు? నన్ను ప్రేమిస్తున్నానని నువ్వెందుకు అబద్ధం చెప్పావు? మీ అమ్మగారిని అడిగి నేను పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశతో ఇంత దూరం నేను నీకోసమే వచ్చాను. కానీ మీ అమ్మ హాంకాంగ్ వెళ్ళారని ఇంకో అబద్ధం ఆడావు. సారీ ప్రియా, నేను ఈరోజు మేమగారితో మాట్లాడాను. కృష్ణ, ఐఎమ్ సారీ. ఒప్పుకుంటున్నాను, మొదట్లో నేను అబద్ధవాడాను. కానీ ఇప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ. చాలు ప్రియా, ఆపు. నీ దగ్గర చెప్పడానికి అబద్ధాలు ఎన్నో ఉండొచ్చు, కానీ వాటి నిజాలు నమ్మే శక్తి నాకు లేదు. కొంచెం మాట విను కృష్ణ. ఈ పని నేను నీకోసమే చేశాను. నువ్వు గొప్పవాడివి కావడం కళ్ళారా చూడాలనుకున్నాను. ఇంకా సేపట్లో జరుగుతుంది. ప్రపంచమంతా నీ అద్భుత శక్తుల గురించి తెలుసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. నువ్వేమనుకుంటున్నావు? ఆ రోజు ముసుగు ఎందుకు వేసుకున్నాను అనుకున్నావు? నా గురించి ఎవరికి తెలియనివ్వరని, తెలిసేట్టు నడుచుకోనని మా నాన్నమ్మకి మాటిచ్చాను. నా అద్భుత శక్తుల్ని నాలోనే దాచుకుంటానని ప్రమాణం చేశాను. కానీ నువ్వు తనంటూ ఉండేది ఈ లోకంలో అందరూ తమ స్వార్థం కోసం పక్కవాళ్ళని ఉపయోగించుకుంటారు అని. నన్ను ఆపాలనుకుంది నేనే వినకుండా. అసలు ఎందుకు నేను ఎందుకు ఆపాలనుకుంది మీ నాన్నమ్మ? ఆవిడ ఎందుకు నేను ఎప్పుడు తన కళ్ళ ముందే ఉంచుకోవాలనుకుంటుంది? ఆవిడ ఎందుకు ఈ లోకం అంతా నీ టాలెంట్ని గుర్తించకూడదు అనుకుంటోంది? ఆవిడది స్వార్థం కాదు? తెలుసుకోవాలా? అయితే విను. తన కొడుకుని పోగొట్టుకున్న నానమ్మ అదే అద్భుత శక్తులున్న నన్ను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. అయినా ఇక్కడికి రావడానికి ఎందుకు ఒప్పుకుంది? నీకోసం, నువ్వు లేకపోతే బ్రతకలేని నా ప్రేమ కోసం. ఇప్పుడు నేను ఆవిడికి ఏం సమాధానం చెప్తాను? కృష్ణ, నా మాట విను కృష్ణ. కృష్ణ,
హలో అనిత. చెప్పు ప్రియా. కృష్ణ టేప్ టెలికాస్ట్ కాకుండా ఆపాలి. ఎందుకు? ప్లీజ్ నువ్వు ఇప్పుడే వాడకు, ముందు టెలికాస్ట్ ఆగాలి. కానీ టేప్ బాస్ దగ్గర ఉందే. ఓ మై గాడ్, బాస్ ఎక్కడుంది ఇప్పుడు? సింగపూర్ ఇన్వెస్టర్స్ అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సంస్థ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం మీ అందరి సహకారమే. ఏ సంవత్సరం లేనంతగా మన టెక్నోట్రానిక్ సంస్థ ఈ సంవత్సరం $400 మిలియన్ లాభాన్ని ఆర్జించింది. అందుకే సంతోషంగా 100% డివిడెంట్ ని షేర్ హోల్డర్స్ కి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ అడగండి. డాక్టర్ ఆర్య, టెక్నోట్రానిక్ సాధించిన విజయానికి నా అభినందనలు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 20 ఏళ్ల ముందు భవిష్యత్తును చూసే కంప్యూటర్ను ఒకదాన్ని తయారు చేయాలని అనుకున్నారుగా, అప్పటి మీ కల నెరవేరిందా సార్? 20 సంవత్సరాల ముందు మీరు ఎన్నో కలలు కనుంటారు, అవన్నీ నెరవేరాయా? ఏమన్నారు? కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం చాలా కష్టం. మీడియా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ మరణించిన తర్వాత నేను కన్నా అద్భుతమైన కళ కలగానే మిగిలిపోయింది. కానీ మిస్టర్ ఆర్య, నేను మీ గురించి చదివి తెలుసుకున్న దాన్ని బట్టి మీకు ఓటం అనేదే లేదే. నేను ఖచ్చితంగా గెలిచుండేవాణ్ణి. నా జీనియస్ ఫ్రెండ్ రోహిత్ ప్రాణాలతో ఉండుంటే. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను అర్జెంట్ గా మా బాస్ తో ఒక్క నిమిషం మాట్లాడాలి. కృష్ణ, చెప్పడానికి ఏమైనా మిగిలిందా? ఏం, నీతో ఏదో చెప్పాలట. ఎవరు మీరు? నన్ను విక్రమ్ అంటారు. అయితే ఏమంటారు? నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అలా వెళ్ళకూడదని. ఏమిటి మీరు అడిగేది? మరేమీ లేదు, నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా వెళ్ళకూడదు. కృష్ణ, మీ నాన్న రోహిత్ బ్రతికే ఉన్నారు. ఎవరు మీరు? కృష్ణ, ఈ ఫోటో ఉంది చూడు. ఇది మీ నాన్నగారు డాక్టర్ ఆర్య దగ్గర పరిచయస్తున్నప్పటిది. నేనప్పుడు టెక్నోట్రానిక్స్ లో సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ని. వయసులో మీ నాన్నగారు చిన్నవారు, ఉద్యోగంలో నేను చిన్నవాణ్ణి. అయినా మాది గొప్ప స్నేహం. ఎందుకంటే మేం భారతీయులవనే కాదు, ఆయన చిరునవ్వులో స్వచ్ఛమైన నిజాయితీ ఉండేది, కళ్లలో మంచితనం ఉండేది, ఎప్పుడు సంతోషంగా ఉండేవారు. అలాంటిది ఆయన సంతోషానికి ఎవరి దిష్టం తగిలింది? ఇన్నేళ్లు గడిచాయి, కానీ ఆయన విషయంలో కాలం అక్కడే ఆగిపోయింది. ఆ రోజు ఉదయం వరకు ఆయన పనిలో నిమగ్నమై ఉన్నారు, ఎందుకంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇండియా వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ చీఫ్. రండి విక్రమ్ గారు, రండి రండి. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? నేను చాలా బాగున్నాను చీఫ్. కానీ మీరు ఇదే విధంగా రాత్రి పగలు వర్క్ చేస్తూ ఉంటే నిద్ర అనేది పట్టని రోగం వస్తుంది. ఇక ఇవాళ్ళతో ఇవన్నీ చేసే అవసరమే రాదు. ఇవాళ జరిగే ఈ కంప్యూటర్ ఇనాగ్రేషన్ తర్వాత దీన్ని డాక్టర్ ఆర్య గారికి హ్యాండ్ ఓవర్ చేసి నేను నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాను విక్రమ్ గారు. చీఫ్, మీరు తప్పుగా అనుకోకండి, మనం భవిష్యత్తును చూడగలవంటే నాకు నమ్మకం కలగడం లేదు.
దేనైనా చూస్తే గాని నమ్మరనుకుంటా మీరు చూశారంటే అప్పుడు నమ్ముతారు ఏంటి నిజంగానే మీరు నాకు మారేమనుకున్నారు రండి వర్తమానంలోనే ఉంటూ భవిష్యత్తుని చూసి కాలాన్ని కొలిచిన సంతోషాన్ని రుచి చూడండి ఒకసారి ఇది పట్టుకోండి రెటీనా స్కాన్ నా కంటి చూపు ఇవేనండి కంప్యూటర్ కి పాస్వర్డ్లు ఇవి లేకుండా కంప్యూటర్ స్టార్ట్ అవ్వదు అయితే మీరు మన ఇండియా వెళ్తే ఇక్కడ ఎలా సార్ మరి అంతకు ముందే నేను కంప్యూటర్ పాస్వర్డ్ మార్చేస్తాను ఆ తర్వాత డాక్టర్ ఆర్య గారు మాత్రమే స్టార్ట్ చేయగలుగుతారు చెప్పండి ఏం చూడాలనుకుంటున్నారు మీరు నేనేమీ చూడదలుచుకోలేదు చీఫ్ కానీ మీరే చెప్పారుగా మీ ఆవిడ ప్రెగ్నెంట్ అని చూసి తెలుసుకుంటే సరిపోతుందిగా పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ అని అయితే సరే అదే చూద్దాం తండ్రి నా బంగారు తండ్రి చూసావా నిషా నీ కొడుకు అచ్చో నా రోహిత్ లాగే ఉన్నాడు నీ అమ్మ దగ్గరికి వెళ్ళరా ఎందుకంటే నా కొడుకు నా దగ్గరికి వస్తున్నారుగా ఓ ఓ ఓ ఓ కంగ్రాచులేషన్స్ చీఫ్ రేపు మీకు కొడుకు పట్టబోతున్నాను అందుకు ఈరోజు స్వీట్ వదల్చుకున్నాను కాదు కాదు ఇప్పుడే ఏమిటి నా రోహిత్ ఏమైంది ఏంటయ్యా లేదు అలా జరగడానికి వీల్లేదు నా రోహిత్ చనిపోలేదు బతికే ఉన్నాడు వాడికి కాదు అంటే నేను చనిపో చీఫ్ ఈ కంప్యూటర్ తప్పు చెప్తోంది ఇందులో ఏదో పాడై ఉంటుంది చీఫ్ ఇక్కడ 6:30 అంటే 10 నిమిషాల్లోనే ఈ రూమ్ లోనే అలా చూడండి డాక్టర్ ఆర్య మీరు ఎప్పుడైనా షాజహాన్ గురించి విన్నారా డాక్టర్ మధు విన్నాను సార్ తాజ్మహల్ కట్టింది ఆయనే కదా ఏది సగం సగం తెలుసుకోకూడదు షాజహాన్ తాజ్మహల్ కట్టిన పని వాళ్ళ చేతులు నరికించాడట ఎందుకంటే ఇంకొకటి కట్టకూడదని నా కల నెరవేర్చిన రోహిత్ పనివాడు నేను వాడికి షాజహాన్ని అంటే మీరు రోహిత్ చేతులు నరికిస్తారా కాదు వాడి తలని రోహిత్ బతుకుంటే గనక నా ప్లాన్స్ ని అమలు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోడు నా చేతులతో అతన్ని చంపాలంటే నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే అతను చాలా మంచివాడు నిజాయితీపరుడు తెలివైన వాడు వాడు పైకి వస్తున్నారు చీఫ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి లేదు లేదు నేను ఈ కంప్యూటర్ని చెడ్డవాళ్ళ చేతులకు వెళ్ళవను మొత్తం నాశనం చేస్తాను సరే నేను వెళ్ళి వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తాను హలో అమ్మా
నిశని హాస్పిటల్లో చేర్చాను. బాబు కంగ్రే, నువ్వు ఏ చిన్నవైన తండ్రివి కావచ్చు. నువ్వు త్వరగా ఎంటర్ చేయి బాబు. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను. రోహిత్, ఏమైంది బాబు? అందులో మాట్లాడుతున్నావే? నా శక్తుల్ని దుర్వినియోగం చేశారమ్మా. ఈ లోకం చాలా చెడ్డదమ్మా. నువ్వే దిగులు పడకమ్మా, నేను వస్తున్నాను, నేను త్వరగా వచ్చేస్తాను. ఆ రోజు తర్వాత డాక్టర్ ఆర్య దగ్గర పనిచేయడం నాకు తప్పనిసరైంది. పోలీసుల హెల్ప్ కూడా తీసుకోలేకపోయాను. డాక్టర్ ఆర్యకి కాస్త అనుమానం వచ్చినా నన్ను చంపి పారేస్తాడు. మీకు విషయం తెలియజేయడానికి మిగిలిన వాణ్ణి నేనొక్కనే. అందుకే మీ నాన్నమ్మని నిన్ను నేను ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. ప్రియ కారణంగా నిన్ను ఇవాళ కలవగలిగాను. ఇరవై ఏళ్ల నుంచి ఒక తల్లికి తన బిడ్డని, ఒక బిడ్డకి తన తండ్రిని దూరం చేశాడు. వాడు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల నా తల్లిని పోగొట్టుకున్నాను. మా నాన్నగారు ఎక్కడున్నారు? ఇక్కడే సింగపూర్లోనే. డాక్టర్ ఆర్య 20 ఏళ్ల నుంచి ఆయన్ని యంత్రాల సహాయంతో మెదను మాత్రమే బతుకుండి శరీరం నిర్వీర్యమయ్యేలా చేసి బంధించి ఉంచారు. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రోహిత్ గారు. ఏమనిపిస్తోంది నీకు ఈరోజు? ఈ మిషన్లన్నీ నేను సక్రమంగా చూసుకుంటున్నాయిగా. Yes. Good. రేపటి రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఏమంటే నా మన కంప్యూటర్ ఇనాగ్రేట్ కాబోతోంది. అవునవును, మన కంప్యూటర్. నువ్వు లేకపోతే ఈ స్థాయికి తయారయ్యేది కాదు. ఇన్ని సంవత్సరాలుగా నేను చెప్పిందంత ఓపిగ్గా ప్రశాంతంగా విని నాతో నువ్వు సహకరించావు. నేను అనుకున్నట్టు రేపు కంప్యూటర్ స్టార్ట్ అయ్యాక నాకు నీ అవసరం తీరిపోతుంది, నీకు కష్టం తీరిపోతుంది. See you tomorrow. బ్రేకింగ్ న్యూస్. డాక్టర్ ఆర్యకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏదైనా సాధించాలంటే ఆలస్యం చేయకు, అవకాశం ఉంటే వెంటనే చేయి. అందుకే డాక్టర్ ఆర్య ఆలస్యం చేయకుండా ఈరోజే కంప్యూటర్ ఇనాగ్రేట్ చేస్తాడు, అలాగే ఈరోజే రోహిత్ ని అంతం చేస్తాడు. మా నాన్నగారు ఇక్కడ ఈ గదిలో ఉంచారా? అక్కడి దాకా ఎవరైనా కొత్త మనుషులు చేరుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్.
డాక్టర్ ఆర్య ఆ దీవిలో అన్ని చోట్ల టైట్ సెక్యూరిటీ ఉంచాడు. అందువల్ల అతన్ని ఆ కంప్యూటర్ని చేరుకోవడం కష్టం. కృష్ణ, డాక్టర్ ఆర్య గనక ఆ కంప్యూటర్ని స్టార్ట్ చేశాడంటే దానివల్ల ఏర్పడే వినాశనాన్ని ఈ లోకంలోని ఏ శక్తికి అడ్డుకోలేదు. ఈ లోకానికి మానవాళికి జరిగే నష్టాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది. నేను, నువ్వు, మనందరం, అంతెందుకు మొత్తం ప్రపంచమే అతని చెప్పు చేతిలోకి వచ్చేస్తుంది. అందువల్ల డాక్టర్ ఆర్యాని ఎలాగైనా ఆపి తీరాలి. ఇప్పుడు నీకు మీ నాన్ననే కాకుండా ఈ మొత్తం ప్రపంచాన్నే కాపాడవలసిన బాధ్యత ఉంది. హలో కృష్ణ. నానమ్మా. కృష్ణ, నువ్వు బాగున్నావా బాబు? ఉన్నాను. ఎందుకో తెలీదు, మనసంతా ఒకటే గాబరాగా ఉంది. నువ్వెప్పుడొస్తున్నావు నాన్న? త్వరగా వచ్చేయి కృష్ణ. మీ నాన్న సంవత్సరికి వస్తోంది. ఆ రోజు నువ్వు ఇక్కడుండి కొడుక్గా నీ బాధ్యత నెరవేర్చాలి. నాకు గుర్తుంది. నువ్వేం దిగులు పడకు, కొడుక్గా నేను ఆ బాధ్యత నెరవేరుస్తాను. చూసావా రోహిత్, నేనే గెలిచాను. ఇప్పుడు నువ్వు కావాలనుకుంటే నీ ఊపిరిని ఆపుకోవచ్చు, లేకపోతే నా హెల్ప్ ఏమైనా కావాలా? అయినా అంత తొందరే ఉంది. నీ కళ్ళారా చూసి వెళ్ళు. నువ్వు సాధించిన దాంతో నేను లోకాన్ని ఎలా శాసిస్తాను? రోహిత్, మన ఇంత కష్టపడి ఈ కంప్యూటర్ తయారు చేసింది రేపు జరిగేది తెలుసుకుని దాన్ని మార్చడానికేగా. నా మరణాన్ని కూడా నేను మార్చుకుంటాను వాణ్ణి అంతం చేసి. ఆర్య ముసుగు మనిషిని వెతకడానికి వెళ్ళాడు. ముసుగు మనిష? కృష్ణ పడుకో, డాక్టర్ ఆర్య. Come on, let's go. కృష్ణ
డాక్టర్ ఆర్యా కంప్యూటర్ ని స్టార్ట్ చేసి జరగబోయేది ఒకవేళ చూసుంటాడు ఏం చూసాడో అదే జరుగుతుంది Thank you.
ఆ ముసుగు మనిషిని చంపేశాను. నా మరణాన్ని వాయిదా వేసి భవిష్యత్తును మార్చేశాను. ఇక నుంచి ఈ లోకమంతా భగవంతుడిగా కొలిచేది ఈ డాక్టర్ సిద్ధాంత్ ఆర్యానే. నేను ఇప్పుడే కదా వీణి చంపొచ్చాను. దెన్ హూ ఇస్ దిస్? 9:15, ఇప్పుడు 9 అయింది. అంటే 15 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. దట్ మీన్స్ హీఈస్ ఆల్రెడీ ఆన్ ది ఐలాండ్. వాణ్ణి పట్టుకోవడానికి ఇక్కడ పవర్ కాదు, ప్లానింగ్ కావాల్సి ఉంటుంది. మొత్తం ల్యాబంతా టైట్ సెక్యూరిటీ ఉంది అడుగడుగున. నేను అంతకన్నా గొప్పవాడిని. అవును, అందరికన్నా గొప్పవాణ్ణి. నా భవిష్యత్ ఏమిటో నేను చూసేశాను. కానీ సమయం లేక చూడని విషయం ఒకటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? రోహిత్ని ఏ ఉద్దేశంతో కాపాడాలనుకుంటున్నావు? ఎవరు నువ్వు? నీ జవాబుని మర్యాదగా నా దగ్గరికి వచ్చి చెప్పాలి. కమ్. చెప్పాను కదా భవిష్యత్తుని చూసేశానని. నాకు తెలుసు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు. సో ప్లీజ్ కోఆపరేట్.
ఇప్పుడే తెలుస్తుంది. Amma.
థాంక్యూ